హలో గైస్, మీరు ఏదైనా స్టార్ట్అప్ మొదలు పెట్టాలనుకుంటున్నారా, లేదా ఆల్రెడీ స్టార్ట్అప్లో ఉన్నారైతే మీరు ఖచ్చితంగా కొన్ని స్టార్ట్అప్ టెర్మినాలజీస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిలో ఒకటేనా ల్యాండింగ్ పేజ్ గురించి మనం ఈరోజు వీడియో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈస్ సత్యకుమార్పు, వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ల్యాండింగ్ పేజ్ అంటే ఒక యూజర్ లేదా కస్టమర్ మీరు మీ ప్రొడక్ట్ కోసం ఒక యాడ్ అయితే ఇస్తారు, ఆ యాడ్ ఇచ్చిన తర్వాత అది ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మరే ఏదో సోషల్ ప్లాట్ఫామ్లో ఇంకెక్కడైనా ఆ యాడ్ ప్రమోట్ అయిన తర్వాత ఒక యూజర్ ఒక ఫేస్బుక్ లేదా సోషల్ మీడియా యూజర్ దాన్ని, ఇక్కడ కస్టమర్ అనడానికి లేదు, మనకి యూజర్ మాత్రమే అనవాలి. ఎందుకంటే కస్టమర్ ఎప్పుడంటే అతను కన్వర్ట్ అయ్యి మీ దగ్గర ప్రొడక్ట్ కొన్న తర్వాత మీ కస్టమర్గా మారుతాడు, అంతవరకు తను ఒక సోషల్ మీడియా యూజర్ మాత్రమే. సో ఆ యూజర్ ఎవరైతే ఆ యాడ్ని క్లిక్ చేసి ఒక పేజ్కి వస్తారు, ఏ పేజ్లో అయితే కనుక మీ ప్రొడక్ట్ తాలూకా పూర్తి వివరాలు అక్కడ ఉంటాయి, దాన్నే ల్యాండింగ్ పేజ్ అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆయన తీసుకుని ప్రైసింగ్ కానీ ఆ ప్రొడక్ట్ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ తెలుసుకున్న తర్వాత తను అక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీరు దానికి ఆర్డర్ డెలివరీ చేస్తారు, అప్పుడు తను మీకు ఆ కన్వర్జన్ కంప్లీట్ అయిన తర్వాత తను మీ కస్టమర్గా మారుతాడు. సో ఇక్కడ అర్థమైంది ఏంటి, ఆ యాడ్ నుంచి క్లిక్ చేసిన తర్వాత తను రీడైరెక్ట్ అయ్యి ఏ పేజ్కి అయితే వస్తాడు, ఎక్కడి నుంచి అయితే కనుక మీ ప్రొడక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడో ఆ పేజ్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని భావిస్తున్నాను అండ్ యూస్ఫుల్ టు. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.